జగనన్న పై కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ శర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులను హరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం విఎం బంజరలో ప్రసంగించిన శర్మిల కాంగ్రెస్ టీడీపీ సీబీఐలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీ సీబీఐలపై శర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. జగనన్నను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ వ్యక్తినైనా దోషి అని నిర్ధారించకుండానే ఆ వ్యక్తిని ఎన్ని రోజుల పాటు అరెస్ట్ చేసి ఉంచారు అంటే ఆ వ్యక్తిని దోషి అని నిర్ధారించకుండానే శిక్ష వేసినట్టు కాదా అని అడుగుతున్నాం. ఏ వ్యక్తి మీదైనా ఆరోపణ రుజువు కాకుండా సంవత్సరం రోజులు పాటి రిమాండ్ లో ఉంచొచ్చు అని ఏ చట్టం చెబుతోంది? తీరా కేసంతా జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి అని తేలాక జగన్మోహన్ రెడ్డి గారిని సంవత్సరం రోజులు జైల్లో ఉంచిన దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ రోజున జరిగిన తప్పుకి ఎవరికి శిక్ష పడుతుంది? ఎంత శిక్ష పడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలలో ఏ ఒక్కటి రుజువు కాకుండానే ఎన్ని సంవత్సరం రోజుల పాటు జగనన్నను జైల్లో పెట్టారు అంటే ఆయన ప్రాథమిక హక్కుల్ని కూడా కారరాస్తున్నట్టు కాదో అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో ఒక సంవత్సరం రోజుల్ని ఏ ఆరోపణలున్నాయో ఒక్కటి కూడా రుజువు చేయకుండానే జైల్లో పెట్టారు అంటే ఆయన నిర్దోషి అని తేలిన తర్వాత సంవత్సరం రోజుల్ని ఈ సిబిఐ గాని ఈ నాయకులు గాని ఈ వ్యవస్థ గాని జగన్మోహన్ రెడ్డి గారికి వెనక్కి ఇవ్వగలవా అని అడుగుతున్నాం. ఆయన మనిషి కాదో, ఆయన భారతీయుడు కాదో, ఆయనకు ప్రాథమిక హక్కులు లేవో? ఈ వ్యవస్థలు ఇలా పనిచేస్తున్నాయి అంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని అడుగుతున్నాం. ఎవరిన్ని కుట్రలు పన్నినా జగనన్న బయటకు వస్తారని, రాజన్న రాజ్యం స్థాపిస్తారని చెప్పారు. సాక్షి న్యూస్, ఖమ్మం జిల్లా. జై జగన్!